ఈ యొక్క వన విలుతలు చూసిన విను నాదు మాట. ఈ వనంబులోన అల్లలు ముల్లలు విరజాజులు పండు పుష్పములు తీరు తీరని వంటి పుష్పములు వేరపడి ఇవన్నీ వేరుపడి అల్లలు మల్లలు విరజాజులు ఇవన్నీ కూడా కూర్చి చెయ్య వేర్పరిచిన అందులో పడుకున్నది కోరికగలిగారు. సంగరం అంటే సంగరం అనగా యుద్ధము. యుద్ధమునకు వచ్చి ఈ శృంగార వనములో ఉండడము ఇది మంగళమౌన ప్రజలు మెచ్చుతారా మనము చేసేటువంటి పని మంగళం భౌన ఏ మందురు ప్రజలల్లా. అవునా ఇది రహితము కాదు. చాలించు బావ వెళ్దాం. అర్జున మించిపోయినదే అర్జున మనకు మించిపోలేదు. రేపు మాత్రం వెళ్దాము. నాకు విన్న విల్చు ఓ గోపబాల, నీ కోరిక ఏమిటో, నీ కోరిక ఏంటో విన్నవించు. నేను చేస్తాను ఆ పని. నాకు విరుల శయ్య తయారు చేయవయ్యా. విరుల శయ్య ఆ శయ్య పైన కాస్త పడుకొని తెల్లవారు లేచిన వెళ్దాం. విరుల శయ్య విరుల అంటే పూలు, పూల పాంపు తయారు చేయాలి. ఎవరు చేయాలి? నీవు చేయాలి. ఎవరు? నీవు. పూల పాంపు కూర్పు మన కూలివాడిని అనుకున్నావా? జీతగాన్ని అనుకున్నావా? దాసిదాన్ని అనుకున్నావా? ఊడిగం చేసేది అనుకున్నావా? నిన్ను నిన్ను పెళ్ళాన్ని అనుకున్నావా? కర్రోడ గొల్లోడ నీవు ఇప్పుడు గత్తని అనుకున్నావా? నువ్వు ఉంచుకున్నదాన్ని అనుకున్నావా? నేను ఆడదాన్ని అనుకున్నావా? పూల పాల్పు కూర్పు మన పెద్దవాడు కదా అని మర్యాద ఇస్తున్నాను. ఇప్పటికీ ఒక మాట కూడా అనాలి, ఇప్పటి వరకు ఒక మాట ఉంది అనలేదు. నా నోటికి రావాలి ఆ బావ కదా. నేను కూలివాడిని అనుకున్నావా? జీతగాడిని అనుకున్నావా? నేను దాసిదాన్ని అనుకున్నావా? ఉంపుడు కత్తెనా నీ పిల్లనే క్రిస్త యాదవ ఒక్క పూట అనుకోరాదు. నా భార్య రుక్మిణని ఒక్కరోజు ఓ బుర్రు బుర్రు పాలు తాగేవో పిచ్చి గొల్లోడా, బాగా ఆలోచించుకొని మాట్లాడు. నేను కూలివాణి కాదు, జీతగాని కాదు, నీ భార్యను కాదు, నేను దాసిదాని కాదు. పాపము నా అర్జున ఒక మాట చెప్తాను.
నా యొక్క భావమరంతివి అర్జున, నేను మాత్రము నా మాటకు తప్పబడుతున్నావు కానీ నా భావ మరంతివి. భావమరంతివి అంటే నా చెల్లెలి నాకు తగిన పని నాకు తగిన పని చెప్పాలి. ఆడవాళ్ళు చేసే పని, కూలి వాళ్ళు చేసే పని, దాసి వాళ్ళు చేసే పని, పూల పాన్పు నన్ను కూర్చుమంటావా? ఆడదానికి చెప్పే మాట నాకు చెప్తావా? నాకు అర్జున, నీకు చెప్పడము నీకు చిన్నతనమా? నాకు తగినటువంటి పని చెప్పాలి. ఒక్క మాట, చెల్లెలి భర్తము నీవని, చెల్లెలి భర్తము నీవని, చెట్టునాద ప్రేమతో భర్తము నీవని. నీ పెళ్ళన్న అన్నావు. కాదు కాదు కాదు, నీవు నా జీతగాడు కాదు అర్జున, నీవు నా జీతగాడు కాదు, నీవు నాకు పిల్లలు నీవు మాట సరికానీ నీవు చెల్లెలి భర్తవు కాబట్టి, నా మరందివు కాబట్టి నీకు చెప్పాను. మంకుగొల్ల మాటలు మానవా? ఇగో హరివీర భయంకరుడవు. నీకు చెప్పేవాడు, నీకు చెప్పేవాడను కాదు కానీ నా చెల్లె కురమాలిన పని చెప్పుడా, కురమాలిన పని చెప్పుడా. ఈ కురమాలిన పని చెప్పుడా? ఇదేంటి కురమాలిన పని? దాసి వాళ్ళు చేసే పని, కూలి వాళ్ళు చేసే పని, ఆడవాళ్ళు చేసే పని, ఇల్లాలు చేసేటువంటి పని కురమాలిన పని. ఆడవాళ్ళు చేసే పని నాకు చెప్పడం ఎంత? వైరులను దించమంటావా? నీట నాటించిన బాణంపు గోట పడగ నరన్న కిరసర ప్రకారములతే శిఖరాంతులు చేసి నా అత్యలంక ప్రభావము చూపుతాను. అటువంటి బలవంతుడను శివుని మెప్పించినటువంటి గనుడనేంటి? ఈ కురమాలిన పని చెప్పుడు నీకు ఇది తగదు. నీకు మాత్రము నేను చెప్పడము ఇది తప్పు నాది. ఆడవాళ్ళు చేసే పని నాకు చెప్పడమేనా? ఒక కురువీరుని చంపమను వాడిని చంపుతా, ఒక పండురు కొట్టుమను కొడతా. వీరాది వీరుడు గీట నాడితన భారముల చేత ఓడపడక లంకెత్తి పంపించి చంపుతా. ఈ పనులు నీవు చేయాలి. మూతి మీద మీసము లేను ఆడరూపము ధరించేవాడి. ఈ పను నీకు బాగుంటుంది కదా? అర్జున, నేను చేయవాడను, మరి నాకే తవ్వు కానీ ఏదో చెప్పాను. ఒక మాట అర్జున, ఔరంగాబాద్
కోరి జగత్ ఈ జగమునకే, ఈ జగమునకే సృష్టికే సృష్టికర్తను, అదో సృష్టికే సృష్టికర్తను సర్వంత్రియుడను. పిపీలకమంటే పిపీలకమంటే గడ్డి పోత ఎంత అంతవరకు కనుక నిండి నిండి నిలిచినటువంటివి వాడను భగవద్గీత మానసుడను, ఆది నారాయణుడను, గోపాల కృష్ణుడను, దేవాది దేవుడనయ్యి నీవేమో సింహాసన పైన కూర్చుంటే నేను దిగువన, నేను దిగువన అంటే నీ క్రింద నీ కాళ్ళ కాడ కూసుండి నేను సారి చేస్తాను, నేను గుర్రముల దోరుతాను. జగత్ ప్రభుడనయ్యి సృష్టికే సృష్టికర్తను సర్వంత్రియుడను పిపిలికా బ్రహ్మాండమందు నిండి నిలచినటువంటి భగవద్గీత మానసుడను నాకు శయ్యవేర్పరచునడానికి నీకు అనుమానమా? నీవు నేను కూర్చుండి నీవేమో సింహాసనం కూర్చుంటే నేను గుర్రములు దొరకలేనా? మరి నీకు నేను జీతగాడినా? నీకు నేను జీతగాడినా? లేకపోతే నువ్వు నాకు జీతం ఇస్తానవా? నీ పెళ్ళని అనుకున్నావా? చూసినావా ఎంత మాట అన్నాడు? ఆ ఎంత వాడు చెప్పు. నేను రథము పైన కూర్చొని అతడు నా కాళ్ళకాడ మా భావకృష్ణుడు కాళ్ళకాడ కూర్చొని స్వారీ చేయడము అంటే రథము నడిపించడము. ఆ రథము పోతంటే ధూళి అంటే దుమ్ము వచ్చి అతని ముఖముకు పట్టుకోవడం. ఆయన గోపాలకృష్ణుడు భగవంతుడు ఏంటి, నా కాళ్ళకాడ కూర్చోవడం ఏంటి, రథము నడపడం ఏంటి, ఆయనకు తోచినటువంటి సహాయములు యుద్ధము చేస్తాంటే అర్జున ఇలా చేస్తే వీడు చస్తాడు, ఈ ఉపాయం అయితే నీకు దక్కుతుంది, వీడు ఇలా నాశనం అవుతాడు, వాడు అలా చనిపోతాడు, ఈ శరము వేస్తే బాగుంటుంది అని ఎన్నో సహాయములు మా బావ గోపాలకృష్ణుడు. తుచ్చమైన పూల పాన్పు చేయమని అన్నదానికి ఇంత క్రోధానికి వచ్చిన నాది ఎంత పొరపాటు జరిగాను. మైండ్ పనిచేస్తలేదు బావా, బావా మా బావ మనసు ఏమంట భావన. ఓ బావ కాదు బామ్మారిని ఎవరన్నారే బావా? బామ్మారి అన్నోడు ఎవడు చెప్పు అని వాడి ప్రాణం వేసిస్తా నేను. నేను అన్నోడు ఎవడు? బావ కాదు బామ్మారిని ఎవరు? నీవు బావు. బావు నేను బావన. సరే సరే నీ మాటకు సరే నీ మాటకు నేను సంతసించాను. నీవు పూల పాన్పులో పడుకోవాలని నీ కోరిక ఉంది, నీ కోరిక తీర్చని ఎందుకు భావన ఉంది? నీ కోరిక తీరుస్తాను. ఈ అడవిలో పూల పాన్పు ఎలా తయారు చేయాలి, ఎలా చేయాలి నాకు చెప్పు. ఈ యొక్క శయ్యను ఎలా ఏర్పరచాలంటే తీరు తీరినటువంటి పుష్యములు తరించాలి. ముందుగా ముందుగా ఏమయ్యాలి? అడుగున లేత మామిడి చిగురాకు అనేటి మెత్తని పాన్పు కూర్చి అల్లలు ముల్లలు ఇవన్నీ కూడా వేర్వేరుగా ఏర్పరిచి నాకు శయ్యం ఏర్పరిచిన అప్పుడు వచ్చి ఈ యొక్క చల్లని నీడలో చల్లని గాలిలో గుర్రములకు ఇది శయ్య వేర్పరిచే పర్యంత్రం కనుక గుర్రములకు మే పచ్చికనగా గడ్డి మేపుకొని వస్తావా? గుర్రములకు పచ్చికనగా గడ్డి మేపుకొని వచ్చే పర్యంత్రం వరకు ఇక్కడ శయ్య ఏర్పరిచితే నేను వచ్చి అందులో పడుకుంటాను, నాకు ఆనందము చెందుతాయి. దాని కోరిక ఎందుకు మరి చేస్తావా? మరి ఏదంటే పోతా ఇటు విను, నీవు చెప్పినట్లుగా అడుగున లేత మామిడి ఆకులు వేస్తాను. అంటే పాన్పు ఎంత వరకు ఉంటుందో అంతవరకు అడుగున లేత మామిడి ఆకులు పరచి మల్లెలు మొల్లెలు మంచి చామంతులు విరజాజులు పుణ్యపుష్పములు ఇవన్నీ తీసుకువచ్చి పువ్వు మీద పువ్వు పువ్వు మీద పువ్వు పువ్వు మీద పువ్వు పువ్వు మీద పువ్వు ఇలా పేర్చి పేరు పరచి పువ్వుల పాన్పు చేస్తాను. తర్వాత చేసిన తర్వాత ఇంకేంటి దిండుల దిండులు ఏ విధంగా మన పట్టణములో ఏ విధంగా దిండులుంటావో ఆ పుష్పాలే నాకు మెత్తగా
దిండు తయారు చేయాలి. ఆ పూల తోటనే దిండులు చేయాలి. దిండులు చేయాలి. అది చేసిన తర్వాత తీగలతో దోమ తరుడు చేయాలి. బాబా ఒక్కరోజుకు దోమ తెర కావాలా? దోమ తెరంటే ఒక్క దోమలు 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 వండుంటాయి కాబట్టి తోరణాలు చేయాలి. తీగలు తీసుకువచ్చి సన్నని తీగలు తీసుకువచ్చి ఆ తీగతోటి దోమ తెరను తయారు చేయాలి. తయారు చేసి ఆ పూల పానుపులు పడుకుంటాం చేస్తారు. అంతే కదా? అంతే. నీవెక్కడికి వెళుతున్నావు ఇప్పుడు? మరి గుర్రములకు మనము తీసుకువచ్చే గుర్రములకు పచ్చికనగా గడ్డిని తయారు చేస్తాం. అశ్వములకు పచ్చిక మేపుకొని వస్తాను. నీరు త్రాగించుకుని వస్తావా? అర్జున ఆయన ఇంకోటి మర్చిపోయిండు. మంచం మీద అడ్డవేయాలన్న బరిగలు. ఏమి బరిగలు? ఊడుగు బరిగలు ఆకు లేకుండా చేసి అవి వచ్చినాక పల్లెరు కాయలు దాన్ని పట్టాడు. పల్లెరు కాయలు కుచ్చుకుంటాయి కదా? గుర్చుకుంటాయి రా. ఆయన దేవుడేనా? దేవుడికి ఎందుకు గుర్చుకుంటాయి? మనిషి గుర్చుకుంటాయి. అర్జునుడు పూల పాకు తయారు చేస్తాడు. నేను ఒక ఆలోచించాను, చెప్తాను మీకు. చెప్పండి. నలవాడరు కాను రే పిల్లలోనే అదే గోపాలుడానయ్యి నలినాలీలా తెల్లగా ఆగు. రే ప్రధాని అయ్యా, నేను నిమిషములో త్రీణవుతాను, హర నిమిషములో హరిణనగా ఉన్నావా? ఒక్క మాట చెప్తాను వింటావా? శ్రీహరి శ్రీహరి నాభి కమలమందు బ్రహ్మగుట్టాడు. బ్రహ్మకు మారీచు, మారీచులకు కశ్యపుడు, కశ్యపునకు అక్రూరుడు, అక్రూరుడకు జలజాప్తుడు, జలజాప్తునకు అక్షకుడు, అక్షకునకు కుక్షుడు, కుక్షునకు అక్తాధ్వజుడు, అక్తాధ్వనకు భానుడు, భానునకు నర్వరేంద్రుడు, నర్వరేంద్రునకు త్రిశంకు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితుడు, లోహితునకు విభరతుడు, విభరతునకు దుందుమరాదు, దుందుమారాదునకు యవనాశ మహారాదు, యవనాశ మహారాదును మాంతాత, మాంతాతకు అంబారీషుడు, అంబారీషునకు నృతత్రింగుడు, నృతత్రింగుడకు అవిసత్కరుడు, అవిసత్కరుడకు అసంకరుడు, అసంకరుడకు సామద, సామదకు దిల్లుబు, దిల్లుబునకు అగ్నివరదుడు, అగ్నివరదునకు హేమాద్రి, హేమాద్రికి దశరథుడు, దశరథునకు శ్రీరాముడు, శ్రీరామునకు కుశలవులు, కుశలకు బిందువు, బిందువులకు ప్రతాపు, ప్రతాపులకు వేణుగోపాలుడు, వేణుగోపాలులకు నందగోపాలుడు, నందగోపాలుడుకు వసుదేవుడు, వసుదేవునకు కృష్ణుడను, నా కృష్ణుడి కృష్ణుడకు మన్మధుడు, నా యొక్క కుమారుడు మన్మధుడు ఉన్నాడు. ఆ మన్మధుడు అర్జుడు చెయ్యబేర్పడుతున్నాడు. కాబట్టి నేను ఒక మాయా సుభద్ర మా చెల్లెలి రూపము ధరించి అర్జును దగ్గర 10 బిరుదులు ఉన్నావి. ఒక్క బిరుదు అర్జును దగ్గర అపహరించిన అర్జునుడికి అపజయము, కర్ణునికి జయము. ఇప్పుడే ఆడవేషము ధరించి సుభద్రగా వస్తాను. మా చెల్లెలు వేషం.